రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణ తదితర అంశాలపై చర్చించనున్నారు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ మంత్రివర్గం సమావేశమై పలు కీలక అంశాలను చర్చించనుంది ఎఫ్ఆర్బిఎంకు లోబడి రాష్ట ప్రభుత్వం బాండ్ల జారీ ద్వారా తీసుకునే రుణాల్లో కేంద్రం కోత విధించింది యాభై మూడు వేల కోట్లలో కేంద్రం పదిహేను వేల కోట్లు కోత విధించిందని ఇటీవల సీఎం తెలిపారు దీంతో పాటు ప్రాజెక్టులు సహా ఇతరాల కోసం వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు నిలిచిపోయాయి దీంతో ప్రత్యామ్నాయంగా అదనపు వనరుల సమీకరణపై క్యాబినెట్లో చర్చించనున్నారు రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణ తదితర అంశాలపై చర్చించనున్నారు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ మంత్రివర్గం సమావేశమై పలు కీలక అంశాలను చర్చించనుంది ఎఫ్ఆర్బిఎం లోబడి రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల జారీ ద్వారా తీసుకునే రుణాల్లో కేంద్రం కోత విధించింది యాభై మూడు వేల కోట్లలో కేంద్రం పదిహేను వేల కోట్లు కోత విధించిందని ఇటీవల సీఎం తెలిపారు దీంతో పాటు ప్రాజెక్టులు సహా ఇతరాల కోసం వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు నిలిచిపోయాయి దీంతో ప్రత్యామ్నాయంగా అదనపు వనరుల సమీకరణపై కేబినెట్లో చర్చించనున్నారు